मुख्यमंत्री केसीआर చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా పలువురు పార్టీలకు చేరుతున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం మేడ్చల్ మున్సిపాలిటీ 17 18 వార్డులకు చెందిన యువకులు మహిళలు సీనియర్ నాయకుడు రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చేరారు. వీరికి మంత్రి మల్లారెడ్డి పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కానంతరం మంత్రి మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం నిరంతరం ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా ఆదుకుంటూ వారి అభివృద్ధికి ఆ ప్రభుత్వం ఎన్నో రకాలుగా తోడ్పాటు అందిస్తుందని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అంటే స్కామ్లు, బీఆర్ఎస్ పార్టీ అంటే స్కీమ్లని మంత్రి అన్నారు. కాంగ్రెస్ నాయకులు వాపును చూసి బలం అనుకుంటున్నారని, కర్ణాటక మంత్రం తెలంగాణలో ఫలించదని, 3 నెలల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెందారని మల్లారెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ దీపికా నరసింహారెడ్డి, పట్టణ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, నాయకులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు అహోరాత్రులు కష్టపడి 9.5 సంవత్సరాలు తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గు సౌజన్యం చేస్తూ మోసం మాటలు చెప్తూ మాయ మాటలు చెప్తూ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి ఇక్కడ ఎవరు దిక్కు లేడు ఇవాళ కాసిపోయిన మొత్తాలు మీటింగ్ పెట్టి ఒక్క ముఖానికి ఫేస్ లేని లేదు. వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళు ఇవాళ మీటింగ్ పెట్టి ఒక్కరు వాళ్ళు ప్రజలు ప్రజలకు సరిగా బుద్ధి చెప్తారు. ఎందుకంటే మా కేసీఆర్ గారు తాగునీరు ఇచ్చిండు, సాగునీరు ఇచ్చిండు, కళ్యాణ్ లెక్క ఇచ్చిండు, ఆసరా పిచ్చిళ్ళు ఇచ్చిండు, రైతు దళిత బంధు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, ఆ ఉన్న పిచ్చిళ్ళని కూడా మళ్ళీ 2000 పిచ్చిన 5000 చేస్తుండ్రు, గ్యాస్ సిలిండర్ 400 చేస్తుండ్రు, మా మహిళా అక్కలకు 3000 రూపాయలు బీమా ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీ కేసీఆర్ శ్రీ ఇవన్నీ కూడా బంగారం పెంచుతూ దేశంలో ఒక మేనిఫెస్టో అంటే ఒక బైబుల్ మాదిరి, ఒక ఖురాన్ మాదిరి, ఒక గీత మాదిరి, పేద ప్రజలకు ఒక వరం మాదిరిగా అన్ని రకాలు కూడా భారతదేశంలో 28 రాష్ట్రాలలో లేని మేనిఫెస్టో. మన తెలంగాణ రాష్ట్రంలో మన సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన పేద కోసం వీళ్ళు మాట్లాడతారు. ఇక మేము వస్తున్నాం, మేము చేస్తున్నాం. జంగారావు వచ్చేసారు, ఏ యాదవో తెలియదు, 3వ తరగతి చదవలేనట. ఓ పేదగా ఆ దొంగ ప్లాట్లు అమ్ముకొని పైసలు చెప్పుకొని మనకు ఆ రేవంత్ రెడ్డి గారు మంచిగా సీట్ కొనుక్కొని వచ్చిండే. నేను గెలుస్తున్నా అసలు డిపాజిట్ వస్తున్నా చూసుకుంటాను. ఇది చేస్తే ప్రజలు గుర్తుపడతారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 9 ఏళ్ళు ఉండే 10 ఏళ్ళు ఉండే, కానీ దీన్ని ఇవ్వలే, కరెంట్ ఇవ్వలే, ఏం ఇవ్వలే, ఒక స్కీమ్ కూడా ఇవ్వలే, అన్ని స్కామ్లే. సీఎం కేసీఆర్ కేటీఆర్ మరో ప్రపంచం చూసి హైదరాబాద్ తెలంగాణ. కాబట్టి ఓటు అడిగాకో మాకే ఉంది బీఆర్ఎస్ పార్టీ, వాళ్ళకి అసలు అక్కే లేదు. ఇప్పుడు ఇంకా 10 దినాలు అయినప్పుడు వాళ్ళకి ఎక్కడ కూడా డిపాజిట్. కాంగ్రెస్ బీజేపీ సింగిల్ డిజిట్, ఇప్పుడున్నది 8 సీట్లు 3 సీట్లే, సేమ్ నెంబర్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు అనుకుంటారు చూడు, బాపును చూసి బలం అనుకుంటున్నారు. కర్ణాటకలు గెలిస్తే ఈడ కూడా గెలుస్తామనుకుంటున్నారు. కానీ కర్ణాటకలు ఘోరంగా ఇబ్బంది అయిపోయారు. 3 నెలల మొత్తం వాళ్ళ గుజరాత్ దిగిపోయిన ప్రజలే కర్ణాటక చేస్తారు. ఇదే వాళ్ళ పరిపాలన. ఇక్కడ ఉన్నాడు మనకు ఎంపీ 4 ఏళ్ళు ఉన్నాడు, ఒక్క రోడ్డుకి ఇనాగ్రేషన్ రాలే, ఒక 10 లక్షల రూపాయలు ఎంపీ పండియలేదు, ఏమి చేయలేదు. మాటలు చెప్తుంది, ప్రశ్నించే గొంతు ప్రశ్నించే గొంతు, ఏం ప్రశ్నించడే అంటే ఒక్క పని చేయలే. అదేమో శాస్త్రం కానీ కోటి శాస్త్రం బాగుండదు కానీ రేవంత్ రెడ్డి మంచిగా ఇక్కడ ఎంపీ అయ్యాడు, మంచిగా అలా ఢిల్లీలో పోయి పిసిసి కొనుక్కొచ్చుకున్నాడు, మంచిగా ఎమ్మెల్యేలు సీట్లు అప్పుకొని